కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కార్మిక చట్టాలను కాలరాసి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతుందని ఏఐటిసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ విమర్శించారు స్వచ్ఛ భారత్ ఒక బూటకమని ఆ పేరుతో మున్సిపల్ కార్మికుల కష్టాన్ని ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు కార్మికులకు నష్టదాయకమైన కార్మిక చట్టాల క్రోడీకరణకు ఏఐటిసి పూర్తి వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు ఏఐటీసీ అనుబంధ అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపించారు గుంటూరులో మూడు రోజుల పాటు జరిగే అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ఐదవ జాతీయ మహాసభలను అమర్జిత్ కౌర్ ప్రారంభించారు సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్ లోని వరికల్లు కోటేశ్వరరావు హాల్లో సభలు ప్రారంభమయ్యాయి తొలుత ఫెడరేషన్ పతాకాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ సలహాదారులు నెక్కంటి వెంకట్రావు ఆవిష్కరించారు అమరవీరుల స్థూపానికి అమర్జిత్ కౌర్ నివాళులర్పించారు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కౌర్ మాట్లాడుతూ కార్మిక హక్కులను ప్రధాని మోడీ హరిస్తున్నారని పేర్కొన్నారు కార్పొరేట్ అనుకూల విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థలను వరుసపెట్టి అమ్మడంతో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు ఇచ్చిన హామీని అమలు చేయటం లేదని పేర్కొన్నారు రోజువారీ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంలో మోడీ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు అస్త్రవస్థ పాలన కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్ని రంగాల్లో వృద్ధి రేటు తీవ్రంగా పడిపోయిందని కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బ్రిటిష్ తరహాలో విభజించు పాలించు విధానాన్ని మోడీ సర్కార్ అవలంబిస్తుందని దుయ్యబట్టారు మున్సిపల్ కార్మికులు సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు ఉద్యమించాలని కౌర్ పిలుపునిచ్చారు ఈ మహాసభలో సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు కార్మికులకు శ్రమకు తగ్గ గౌరవం ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కార్మికులతో పనులు చేయించుకుని వారికి తగిన వేతనం చెల్లించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు మున్సిపల్ కార్మికులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని వారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోవటం శోచనీయంగా పేర్కొన్నారు మున్సిపల్ కార్మికులు నలభై ఏళ్లకే ఊపిరితిత్తులు గుండె సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడుతుండం ఆందోళన కలిగించే అంశంగా కౌర్ పేర్కొన్నారు రోడ్లు మురుగు కాలువలు తాగునీటి సరఫరా విద్యుత్ దీపాల ప్రజారోగ్యం తదితర అనేక విభాగాల్లో విశేష సేవలను అందిస్తున్న కార్మికులకు పిఎఫ్ఈస్ఐ బోనస్ గ్రాడ్యుటీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందుతున్నారని కౌర్ విమర్శించారు కార్మికుల వేతనాలు ఆరోగ్య భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని నొక్కి చెప్పారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు రాష్ట్రాల బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవటం స్థానిక సంస్థల ఆదాయం నుంచే వేతనాలు చెల్లించాలనే నిబంధన పెట్టడం తగదన్నారు మోడీ హోంమంత్రి అమిత్ షా ఓటు రాజకీయాలకు పాల్పడుతున్నారని కౌర్ విమర్శించారు కార్మికుల శ్రమ ఫలితంగానే దేశంలో నగరాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని వారి పేరుతో అవార్డులు పొందుతున్నారనే విషయాన్ని మరవకూడదని సూచించారు అలాంటి కార్మికులకు పూర్తిగా తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు భవిష్యత్తులో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉండకుండా చట్టాలు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్రం అమలు చేస్తున్న డిజిటల్ విధానం కార్మికులకు ప్రమాదకరమని కౌర్ హెచ్చరించారు